भट्टी पादयात्र पूर्ति कागानेलंगा कांग्रेस नेतलंत ऐक्य बस यात्री कांग्रेस व्यवहार इंचार्ज माणिकराव ठाकरे राष्ट्र प्रति जिलू बस यात्र जो आय దేన్సింగ్ సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ పివి అందిస్తారు. పివి ప్రెజెంట్ చాలా వరకు ఇప్పుడు భట్టి పాదయాత్ర ముగిసిన తర్వాత మొత్తం అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ నేతల బస్ యాత్ర ఉంటుందని చెప్పారు. సో అప్డేట్స్ ఏంటి? అంటే కార్తీక్ గతంలో కూడా మీకు గుర్తుంటే 2004 కి అంటే ఎలక్షన్ ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 2004 లో ఆనాడు ఏసీసీ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆజాద్ ఉండేవాడు, గులాబ్ నబీ ఆజాద్. ఆ టైం లో కూడా రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆ టైంలో కూడా బస్ యాత్ర చేశారు. బస్ యాత్ర అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఆ రోజులో కూడా 2004 లో మనం ఆనాడు రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి బస్ యాత్ర కూడా కాంగ్రెస్ కలిసి వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో. కాబట్టి 2004 లో బస్ యాత్ర, అంతకు ముందు జరిగినటువంటి తర్వాత జరిగిన పాదయాత్ర, ఇవన్నీ కలిసి జరిగినటువంటి సందర్భంలో 2004 లో 2004 లో కాంగ్రెస్ అధికారంలో రావడానికి ఉపయోగపడింది. ఎందుకంటే డిఫరెన్సెస్ కొద్దిగా ఉన్నప్పుడు సహజంగానే అంటే పాదయాత్ర విషయంలో జగ్గారెడ్డి నేను పాదయాత్ర చేస్తా అనేటువంటిది ఒక లెటర్ రాశాడు. ఇప్పటికే బట్టి పాదయాత్ర చేస్తాడు. అదేవిధంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేశాడు మహబూబాబాద్ పార్లమెంటు. అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కూడా చేశాడు. కొన్ని నియోజకవర్గాలు జైరాబాద్ పార్లమెంటు పరిధిలో కూడా నియోజకవర్గ పరిధిలో కూడా పార్లమెంటు పరిధిలో కూడా పాదయాత్ర చేశాడు. కాబట్టి ఈ కాంటెస్ట్ లో చూసినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్ర చేస్తా అంటున్నాడు, తర్వాత ఇప్పటికే జగ్గారెడ్డి పాదయాత్ర చేస్తా అంటున్నాడు, మరోవైపున రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చాడు, బట్టి పాదయాత్ర చేస్తాడు. కాబట్టి ఈ మొత్తం కాంటెస్ట్ లో చూసినప్పుడు ఇప్పుడు ఒకప్పుడు 2004 లో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఉన్నట్టు వాతావరణానికి ఇప్పుడు 2023లో పాదయాత్ర 22 పాదయాత్ర చేయడానికి ఉన్నటువంటి పరిస్థితికి కూడా తేడా ఉంది. కాబట్టి ఇవాళ బౌడ నాయకత్వం ఉన్న వచ్చినప్పుడు కొంత నాయకత్వంలో కూడా ఎవరికి వాళ్ళు మేము పాదయాత్రలు చేస్తాం, మా పరిధిలో మేము పాదయాత్రలు చేసుకుంటా అన్నాం అనే డిమాండ్ ముందుకు వస్తుంది. కాబట్టి మహేశ్వర రెడ్డి కూడా పర్మిషన్ ఇచ్చారు. కానీ తర్వాత ఠాకరే పాదయాత్ర ఆపేశారు, మహేశ్వర రెడ్డి పాదయాత్ర కూడా ఆపేశారు. మీకు గుర్తుంటే కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా ఉంటున్న హోదాలో మహేశ్వర రెడ్డి కూడా నిర్మల్ నుంచి పాదయాత్ర ఆదిలాబాద్ లో చేశాడు, తర్వాత దాన్ని ఆపేయటం జరిగింది. ఆ తర్వాత ఆయన ఇప్పుడు బీజేపీలో చేరాడు. కాబట్టి ఈ మొత్తం కాంట్రడిక్షన్ చూసినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా పాదయాత్రలు ఎవరికి వాళ్ళు పాదయాత్రలు చేయడం అంటే అనేటువంటిది అంటే కాంగ్రెస్ పార్టీలో మరింత గ్రూప్ రాజకీయాలకు తెరలేపినట్టు అవుతుంది. కాబట్టి దీన్ని కొంతవరకు అవకాశం ఇచ్చారు. ముందేమన్నారు ఎవరు పార్లమెంటు పరిధిలో ఎవరి స్థాయిలో వాళ్ళు చేయండి అని అనుకుంటూనే ఒక పిసిసి చీఫ్ కిను బట్టి విక్రమార్కి మాత్రం సిఎల్పి లీడర్కి మాత్రమే పాదయాత్రకి అనుమతి ఇచ్చారు. మహేశ్వర రెడ్డికి ఇచ్చినప్పటికీ కూడా వెంటనే దాన్ని ఆపేయడం జరిగింది. కాబట్టి ఈ కాంటెస్ట్ లో చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత చాలా లెసన్స్ డ్రా చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడానికి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి యూనిటీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. డికే శివకుమార్, సిద్ధరామయ్య మనం చూసాం రాహుల్ పాదయాత్ర సందర్భంగా వీళ్ళిద్దరూ కలిసి యాత్ర చేయటం, ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసే ఏం చేసినా సభలు జరిపినా ఇంకోటి జరిపినా ఇంకోటి జరిపినా కలిసే నిర్వహించడం అనేటువంటిది, ఆ తర్వాత జరిగిన ఏ కార్యక్రమం చేసినా సిఎల్పి లీడరు పిసిసి చీఫ్ ఇద్దరు కలిసి యాత్ర చేయటం, ఇద్దరు కలిసి ఉంటే ఇతర నాయకత్వం అంటూ కూడా వీళ్ళ లీడర్షిప్ లో పనిచేయటం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో రెండు, ఒకటి పిసిసి చీఫ్, సిఎల్పి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్ లెజిస్లేటరీ పార్టీ లీడరు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పిసిసి. కాబట్టి ఇద్దరు నాయకత్వంలో మిగిలిన వాళ్ళందరూ కలిసి పనిచేయటం అంటూ అవసరం. కాబట్టి ఈ కాంటెస్ట్ లో చూసినప్పుడు బస్ యాత్ర అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ గా కాంగ్రెస్ హైకమాండ్ ఫీల్ అయింది. కాబట్టి బస్ యాత్ర ఉంటుంది అని ప్రకటించడం అనేటువంటిది ఒక సంకేతం. ఇకంటే కాంగ్రెస్ పార్టీలో ఇక నుంచి గ్రూపులు ఇక ఎవరి వ్యక్తిగత నిర్ణయాలు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు మేము పాదయాత్రలు చేస్తాం, మేము మా జిల్లాలో తిరుగుతాం, మా నియోజకవర్గాలు తిరుగుతాం, వీటన్నిటికీ పుష్టాప్ పెడుతూ ఏదైనా సమిష్టి నాయకత్వంలోనే పనిచేయాలి, సమిష్టిగానే
యాత్రలు చేయాలి అనేటువంటి ఒక మెసేజ్ ఇవాళ జడ్చర్ల సభలో ఇన్ఛార్జ్ ఠాకరే ఇవ్వడం అనేటువంటిది ఒక మెసేజ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో రాగానే తెలంగాణలో కూడా యునైటెడ్ గానే పనిచేస్తుంది, యునైటెడ్ గానే ఎలక్షన్లకు వెళ్తుంది. దీంట్లో ఎవరు ఇండివిజువల్ గా ఎవరో ఒక వ్యక్తుల నాయకత్వంలోనూ ఎవరో ఒక వ్యక్తి సారథ్యం వహిస్తున్నాడు అనేటువంటిది లేదు అనే మెసేజ్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ క్యాడర్ లో గాని కాంగ్రెస్ అభిమానులు గాని అదేవిధంగా పబ్లిక్ లో గాని కాంగ్రెస్ యునైట్ అవుతోంది అనేటువంటిది ఒక మెసేజ్ ఇవ్వాలి అనే కాంటెస్ట్ నుంచే ఇవాళ ప్రకటన చేశారు. ఎందుకంటే జాయినింగ్స్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో గ్రూపులు ఉన్నాయి పోవాలా వద్దా, లేదు జూపల్లి కాంగ్రెస్ లో గ్రూపులు ఉన్నాయి పోవాలా వద్దా, లేదు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఇప్పుడు నకిరికల్లి వీరేష్ ఉంటాడు, లేదు ఇంకో చోట చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఎటు పోవాలి అన్నప్పుడు కాంగ్రెస్ వైపు ఆలోచించినా, కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ కి కొంత భవిష్యత్తు ఉందని ఆలోచించినా, కానీ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి అనేటువంటి ఒక మీమాంస ఒక డౌట్ వాళ్ళలో ఉంది. కాబట్టి దీన్ని క్లారిఫై చేసి కాంగ్రెస్ లో గ్రూపులు లేవు అని క్లారిఫై చేయాలి, కాంగ్రెస్ యునైటెడ్ గా ఉందని క్లారిఫై చేయాలి, కాంగ్రెస్ యునైటెడ్ గానే ఎలక్షన్ గెలుతుంది అనేటువంటి మెసేజ్ ఇవ్వాలి అనేటువంటి ఒక వ్యూహంలో భాగంగా ఇవాళ ఠాకరే ఆ ప్రకటన చేసి ఉంటాడు అనేది మనకున్న సమాచారం. అండ్ శ్రీనివాస్, యాక్చువల్లీ కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో చాలా వరకు మార్పు వచ్చింది అని చెప్పడానికి ఇది నిదర్శనంగా తీసుకోవచ్చా? 200%. ఎందుకంటే కర్ణాటకలో ప్రధానంగా వాళ్ళు ప్రకటించిన 5 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ 5 హామీలతో పాటు రెండోది ప్రధానంగా ముఖ్యంగా చెప్పాలంటే యూనిటీ అనేటువంటి కాంగ్రెస్ లో డికే శివకుమార్ సిద్ధరామయ్యల మధ్య ఓరవరిగా వాళ్ళిద్దరి మధ్య సీఎం పోస్ట్ నుంచి ఎన్నికలకు ముందు నుంచే చాలా విభేదాలు ఉన్నాయి. కాబట్టి విభేదాలను పక్కన పెడితే తప్ప మనం అధికారంలోకి రాలేము అనేటువంటిది కర్ణాటక లెసన్ నేర్పింది, పాఠం నేర్పింది. అదే పాఠం ఇవాళ తెలంగాణలో కూడా అది అమలు చేయాలి. ఆ రంగం ఆ మధ్య విభేదాలు లేవు అని చెప్పడం ద్వారానే కాంగ్రెస్ క్యాడర్లు ఉత్సాహం వస్తుంది. కాంగ్రెస్ క్యాడర్లు ఉత్సాహం రావడమే కాదు, ఇతర రాజకీయ పార్టీలు ఉండేవాళ్ళు కాంగ్రెస్ లో చేరాలనుకునే వాళ్ళకు కూడా ఒక ఆలోచన మనం చేరొచ్చు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ రెండు వచ్చిన తర్వాత కాంగ్రెస్ అయితేనే భవిష్యత్తు ఉంటుంది అనేటువంటిది ఓటర్కి వస్తుంది. కాబట్టి ఒకటి కాంగ్రెస్ క్యాడరు, ఆ తర్వాత ఇతర రాజకీయ పార్టీలో ఉండేవాళ్ళు కాంగ్రెస్ వైపు ఆలోచించేవాళ్ళు కాంగ్రెస్ లో చేరాలనుకునే వాళ్ళకి, తర్వాత ఓటేసేటువంటి ప్రజలకి. కాబట్టి ఈ కాంటెస్ట్ మొత్తాన్ని చూసినప్పుడు కర్ణాటక తర్వాత కాంగ్రెస్ యూనిటీగా ఎట్లా నడపాలి అనేటువంటి వైపుగా డ్రైవ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ వ్యూహాత్మకంగానే ఆ ప్రకటన చేశారు. రేపు రాహుల్ గాంధీ దగ్గర కూడా ఢిల్లీలో ముఖ్య నాయకులు 15 మంది తెలంగాణకు సంబంధించిన వాళ్ళని ఎంపిక చేశారు. హైకమాండ్ ఎంపిక చేసింది, ఎవరెవరు ఆ మీటింగ్ రావాలో ఎంపిక చేసింది. ఇప్పటికే 3 పార్లమెంట్ సభ్యులు, అట్లాగే 7 ఎవరో మిగిలిన అంటే కాంగ్రెస్ నుంచి గెలిచి ఇప్పుడు బీఆర్ఎస్ లో పోకుండా మిగిలిన 4 అంటే భద్రాచలం, వేరే కావచ్చు లేకుంటే సీతక్క కావచ్చు, వీళ్ళందరూ ఎవరు ఉన్నారు, వీళ్ళతో పాటు దామోదర్ రాజు నరసింహం, అదేవిధంగా మధుయాష్కి, వీళ్ళ వరకే పిలిచారు. వీళ్ళనే ఢిల్లీ పిలిచారు రాహుల్ గాంధీ. వీళ్ళ సమక్షంలో రేపు మీటింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ నుంచి పక్కన పెట్టాలి, విభేదాలు పక్కన పెట్టి యూనిట్ గా పనిచేయాలి అనేటువంటి ఒక మెసేజ్ ఇవాళ సభలో ఇచ్చారు. రేపు రాహుల్ గాంధీ మీటింగ్ లో ఇచ్చే అవకాశాలు కనపడతాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.